ఒకరు కైర్తబాద్ గణేశుడు రెండవరు పి జనార్దన్ రెడ్డి గారు ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడికి పోయినా కైర్తబాద్ అనగానే ఇక్కడి గణేశుడు మన నాయకుడు పిజేఆర్ ఇద్దరే గుర్తొస్తారు ఈ కైర్తబాద్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది జాతీయ స్థాయిలో మనల్ని గుర్తుపట్టేట్టుగా చేసింది పిజేఆర్ గారు ఆయన బ్రతికున్నంత కాలం ఆకలి రక్తపు పొట్టు వరకు చివరి శ్వాస వరకు బస్తీలలో ఉండే వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పేదల కోసమే వాళ్ళ కుటుంబంలో సభ్యుడిగా వాళ్ళ బిడ్డగా ఏ అర్ధరాత్రి అపరాత్రి మీకు ఏ ఆపద వచ్చినా అన్నా అంటే నేను ఉన్నాని మీ దగ్గరికి వచ్చిన నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు ఇయాల అందుకే 2004 లో మీరు ఈ ప్రాంతం పి జనార్దన్ రెడ్డి గారికి ఓట్లేసిండు ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఈ కైర్తబాద్ శాసనసభ నియోజకవర్గ ప్రజలకు మళ్ళీ పిజేఆర్ కుటుంబానికి ఓటేసే అవకాశం రాలే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ సోనియమ్మ పి జనార్దన్ రెడ్డి బిడ్డను మీ దగ్గరికి పంపించింది మిమ్మల్ని ఆశీర్వదించమని మీకు అండగా నిలబడమని కష్టాలలో మీకు తోడు ఉండమని చెప్పి ఈరోజు విజయమ్మని మీ దగ్గరికి పంపించింది నేను అడుగుతున్న ఈ ఫిలిం నగర్ బస్తీలో ఉండే మా పాలమూరు బిడ్డల్ని ఈరోజు పి జనార్దన్ రెడ్డి లాంటి నాయకుడు బిడ్డ మనకు అండగా నిలబడడానికి వస్తే మనం ఆదరించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా అని నేను అడుగుతున్నా ఈ ప్రాంతంలో అత్యధికంగా నేను పుట్టి పెరిగిన నల్లమల నుంచి వచ్చిన బిడ్డలు పాలమూరు బిడ్డలు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరూ విజయమ్మకు ఓటేస్తే అది మీ సోదరుడు రేవంత్ అన్నకు ఓటేసినట్టే అని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అదేవిధంగా ఆయనలో ఆయన ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో గుడిసెలేసుకున్నారు ఆయన ఉన్నప్పుడే మీ గుడిసెల్ని కాపాడాడు ఆయన ఉన్నప్పుడే మీ బస్తీలకు కరెంట్ వచ్చింది పిజేఆర్ ఉన్నప్పుడే మీ బస్తీలకు తాగనిక నీళ్లు వచ్చినాయి పిజేఆర్ ఉన్నప్పుడే మున్సిపల్లోళ్ళు కానీ కరెంట్ వాళ్ళు కానీ మీ గుడిసెలు మీ ఇండ్లు కూలగొట్టడానికి వస్తే మీకోసం అడ్డం పండుకొని మనల్ని కాపాడుకున్నది పిజేఆర్ ఆ తర్వాత దానం నాగేందర్ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి సగం హైదరాబాదును ఆయన ఆక్రమించుకున్నాడు కానీ దానం నాగేందర్ ఏదన్నా పేదోళ్లకు బస్తీలో ఇండ్ల పట్టాలు వంచిండా అని నేను అడుగుతున్నా ఇవాళ కా నుంచి నేను దానం అనగానే దొంగ అని ఒక మిత్రుడు అంటున్నాడు దానం నాగేందర్ 3 సార్లు ఈ ప్రాంతంలో మీ దగ్గరకు వచ్చిండు మీ ఓట్లు అడిగిండు మీ ఓట్లతో నీ ఎమ్మెల్యే అయిండు మంత్రి అయిండు మరి ఇవాళ మీకెవరికైనా చంద్రశేఖరరావు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా ఇప్పించిండా ఇంటికో ఉద్యోగం ఏమన్నా ఇప్పించిండా మరి మనకి ఇల్లు ఇప్పియలే మనకు ఉద్యోగాలు ఇప్పియలే ఇవాళ మన బతుకు మనమే బతకాల్సి వస్తుంది ఇవాళ కనీసం బస్తీలలో పడి లేకపోతే బస్తీ దావకాండలు ఏమన్నా పెట్టించి మనల్ని ఆదుకున్నాడా మీరు ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో ఏ బస్తీకి వెళ్ళినా నేను మల్కాజ్గిరి ఎంపీగా నిలబడ్డప్పుడు మొత్తం పార్లమెంటు తిరిగితే 35 లక్షల మంది ఓటర్లు నేను కలిస్తే అది కుకట్పల్లి కావచ్చు కుత్బుల్లాపూర్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు ఉప్పల్ కావచ్చు మేడ్చల్ కావచ్చు కంటోన్మెంట్ కావచ్చు ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా
అక్కడ ఉండే పెద్ద మనుషులు ఇళ్ళలోకి వెళ్ళి బయటకు వచ్చి అన్నాయల్లో మేము పీజీఆర్ తో ఉన్నాం ఇన్నేళ్ళు ఇక మాకు రాజకీయం వద్దనుకున్నాం నువ్వు వచ్చినావు మళ్ళా దేవుడోలు మమ్మల్ని కాపాడుతావు పీజీఆర్ గుర్తొచ్చుడు నీకు అండగా నిలబడతామని వాళ్ళు వచ్చి ఆనాటి పీజీఆర్ అనుచరులే నాకు అండగా నిలబడి నన్ను మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిపించారు అందుకే ఇవాళ సంపూర్ణమైన విశ్వాసంతో ఈ కరితబ శాసనసభ నియోజకవర్గంలో మీరు ఆదరిస్తారని అభిమానిస్తారని మీరు గెలిపిస్తారని మీ గుండెల్లో పెట్టి చూసుకుంటారని మీ బిడ్డను పీజీఆర్ బిడ్డను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టింది నేను గుర్తు చేయదలుచుకున్నా ఇవాళ విజయమ్మకు ప్రత్యర్థులుగా నిలబడ్డోళ్ళు చింతల రామచంద్రారెడ్డి ఆయన కొత్తోడేం కాదు పాత చింతకాయ పచ్చడే 2014లో ఆయన ఎమ్మెల్యే అయ్యిండు ఆయన ఏం చేసిండో మీరు చూసిరు గుడి అన్నాడు గుడికే కాదు మీకే కాదు దేవుడికి కూడా పంగనామాలు పెట్టిండు చింతల రామచంద్రారెడ్డి ఆ తర్వాత దానం నాగేందర్ వచ్చిండు దందాలు చేసిండు కబ్జాలు పెట్టిండు వేల కోట్లు సంపాదించుకుండు ఎన్నికలు వస్తేనో బోనాలు వస్తేనో గణేశుల పండుగ వస్తే ఆ పిల్లలకి ఈ పిల్లలకి ఇన్ని ఖర్చులకి ఇచ్చి ఇక అంతా రాజకీయం అయిపోయింది అంతా నాదే అనుకుంటుండు వాళ్ళిద్దరిని చూసిండ్రు నాగేందర్ కు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు చింతల రామచంద్రారెడ్డికి 1 సారి అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళు ఏం చేసిండ్రో మీరు చూసిండ్రు వాళ్ళు ఎట్లా మిమ్మల్ని నమ్మించి మోసం చేసిండ్రో మీకు గుర్తుంది అందుకే ఇవాళ మా కామ్రేడ్ సోదరుల నుంచి మొదలు పెడితే సిపిఐ గాని కాంగ్రెస్ గాని కోదండ్రం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ బస్తీలలో ఉండే పేదలకు మీరు ఏ పార్టీ అయినా ఏ గ్రూప్ అయినా ఏ గుంపు అయినా ఉండొచ్చు కానీ ఇవాళ మాత్రం పీజీఆర్ బిడ్డకండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి నేను ఇవాళ చెప్పదలుచుకున్నా మా యువకుల కంటే మా అక్కలు మా ఆడబిడ్డలు బయటకు వచ్చారు ఇవాళ మా అక్కలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మా పెద్దమ్మలను నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఇవాళ ఆడపిల్లలు బయటకెళ్తే ఇంటికొచ్చుడు కష్టం ఉంది ఆడపిల్లల సమస్యల మీద మాట్లాడడానికి